हेलो व्यूअर्स, वेलकम टू इंफोकनेक्ट रेसिपीज. फुड रेसिपीज तो పాటు న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా అందజేస్తున్న వన్ ఆఫ్ ద ఛానల్ ఇన్ఫోకనెక్ట్ రెసిపీస్. ఇవాల్టి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ చూసే ముందు ఒక చిన్న మాట, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం ఛానల్ కింద బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ అస్ బై షేరింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో కమింగ్ టు అవర్ హెల్దీ రెసిపీ టుడే, వెజ్ శాండ్విచ్. వెరీ వెరీ హెల్దీ రెసిపీ. ఇందులో అన్ని వెజ్జెసే ఉంటాయి కాబట్టి సూపర్ డైట్ ఫుడ్ ఆల్సో. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం ఇప్పుడు. బ్రౌన్ బ్రెడ్, డైట్ కాన్షియస్ ఉన్నవాళ్ళు బ్రౌన్ బ్రెడ్ యూస్ చేయండి. మైదా ఫ్రీ, క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి. ముందుగా ఒక కడాయిలో 1-2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర అండ్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం పసుపు, ఇవన్నీ లైట్గా బ్రౌన్ కలర్ కూడా అవసరం లేదు, లైట్గా ఫ్రై అయిన తర్వాత. ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్ పచ్చివాసన పోయేటట్టుగా లైట్గా ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై అస్సలే అవసరం లేదు. వెజ్ శాండ్విచ్కి ఇలా లైట్ రాగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆల్సో మనం వెజిటబుల్స్ కూడా అన్ని హెల్దీవే యూజ్ చేస్తున్నాం కాబట్టి ఒక 1 బ్రెడ్ పీస్ తిన్నా చాలా హెల్దీగా ఉంటుంది అండ్ ఫుల్లీ స్టమక్గా ఫీల్ అవుతాం. అండ్ ఇప్పుడు కొంచెం టమాటో వేసుకోండి. టొమాటో వేసిన తర్వాత మిక్స్ చేసేసేయండి. ఇంత కలర్ఫుల్ వెజిటబుల్స్ యూజ్ చేసి మనం హెల్దీ రెసిపీస్ చేసుకుంటే మన డైట్ అండ్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది కదండి. ఎప్పుడైనా వెజ్ శాండ్విచ్ ఇలా ఒకసారి ట్రై చేయండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ఇలా రిబన్స్ లాగే కట్ చేసుకోండి, సన్నగా చాలా బాగుంటుంది. అండ్ వీటి యొక్క న్యూట్రిషన్స్ వాల్యూస్ కూడా నేను ఇంతకుముందు చాలా రెసిపీస్లో మీకు షేర్ చేశాను, మీరు అవి ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీకోసం ఈ వీడియోలో కూడా షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం కారం నచ్చితే వేసుకోండి, ఆప్షనల్, బట్ కారం వేస్తే చాలా టేస్టీ ఉంటుంది. అండ్ గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, అన్నీ కొంచెమే వేసుకోండి. ఎక్కువ స్పైస్ చేసుకున్నా కూడా మసాలా కర్రీలా అయిపోతుంది. ఈ వెజిటబుల్స్లో ఉన్న క్యాబేజ్లో యాంటీ ఆక్సిడెంట్ నేచర్ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ నేచర్ వల్ల మనకి హార్ట్ డిసీజెస్ నుంచి అండ్ కొన్ని క్యాన్సర్స్ నుంచి కూడా ప్రివెంట్ చేసే నేచర్ దానికి ఉంటుంది. చూడండి వీడియోలో ఇలా లైట్ రా కలర్ లాగా ఫ్రై చేసుకోండి. ఓన్లీ 5-10 మినిట్స్ సరిపోతుంది, సెమీ కుక్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు లైట్గా లెమన్ స్ప్రింకిల్ చేసుకోండి. ఈ లెమన్ వల్ల చాలా డిఫరెంట్ యాంగిల్ నేచర్ వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, మీరు ఇలానే ఫ్రై చేసుకోండి, అప్పుడే బ్రెడ్ శాండ్విచ్కి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీంట్లో యూజ్ చేసిన క్యారెట్ కూడా ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అందరికీ తెలిసిందే విటమిన్ ఏ సోర్స్ ఉంటుంది. అండ్ మన ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒక బ్రెడ్ స్లైస్ మీద అండ్ ప్యాన్ మీద చేస్తున్నానండి. వెజ్ యాక్చువల్గా ఇది శాండ్విచ్ మేకర్లో కూడా పెట్టేసుకొని చేయొచ్చు స్టఫ్ని. ఇలా ఒక బ్రెడ్ని జస్ట్ ఇలా సెమీ ఫ్రై చేసుకోండి, బటర్ వేసుకొని ఫ్రై చేసుకోండి. బటర్ లేని వాళ్ళు నెయ్యితో అయినా దీన్ని ఫ్రై చేసుకోవచ్చు. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా చేసుకొని చాలా బాగుంటుందండి. అండ్ ఇందులో యూజ్ చేసిన ఇంకొక వెజిటబుల్ క్యాప్సికమ్, ఇట్ ఈస్ ఆల్సో వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ ఏ. అండ్ ఆనియన్స్ కూడా హెల్త్కి చాలా మంచిది, కొన్ని హెవీ మెటల్స్ మన బాడీలో ఉంటే ఎలిమినేట్ చేసే కెపాసిటీ దానికి ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ చేసుకున్న స్టఫ్ ఉంది కదా, ఆ వెజ్ శాండ్విచ్ స్టఫ్ అంతా ఇందులో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నిదానంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇందులో అన్ని వెజ్జెసే కాబట్టి అంతేనండి. అండ్ ఇంకొక బ్రెడ్ స్లైస్ని ఇలా దీని మీద పెట్టేసేయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. దీన్ని మీరు వెజ్ శాండ్విచ్ మేకర్లో కూడా ఇలా డైరెక్ట్గా పెట్టేసి చేసేసుకోవచ్చు, బట్ ఇలా చేస్తే ఇంకా టేస్టీగా ఉంది. ఆ బేకరీ స్టైల్ టేస్ట్ వచ్చేసిందండి. నేనైతే దిస్ ఈజ్ ఫర్ ష్యూర్ నాకు చాలా బాగా నచ్చింది, అందుకే నేను మీకు కూడా షేర్ చేయాలనిపించింది. అంతే, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోండి. ఆ బేకరీ స్టైల్ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అయితే మీకు పక్కా వస్తుంది. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ సింపుల్ వెజ్ శాండ్విచ్ ఇంట్లోనే మనం రెడీ చేసేసుకున్నాం కదా.
విత్ కెచప్ అయితే ఎక్స్ట్రాడినరీ. అండ్ మయోనీస్ అయితే సూపర్ ఉంటుందండి దీంట్లోకి. కిడ్స్కి పెట్టేటప్పుడు మయోనీస్తో పెట్టండి, కొంచెం తక్కువ వేయండి. హెల్త్కి అంత మంచిది కాదు కదా మయోనీస్, బట్ చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, వెజ్ శాండ్విచ్. ఈసారి మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్. మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తాను.